ఓం శక్తియే నమః శ్రీమాత్రే నమః. మహిషాసురుడి విజయ విహారం. దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు తన అంతరాంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుడు గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసురా, ఇంకా తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసురా, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అసంభవం. కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్లే నాకు ప్రమాదము రాదు. కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధ్యానమయ్యాడు. మహిషాసురుడు సంబరపడుతూ తన రాజధాని చేరుకున్నాడు. వరవల దర్పితుడైన మహిషాసురుడు తన పరాక్రమ ప్రదర్శనకు ముహూర్తం నిర్ణయించి యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు. చిక్షురుని సేనాధిపతిగా, తామ్రుని కోశాధిపతిగా, అశిలోమ, బిడల, బిష్కల, త్రినేత్ర, కలవందకాది రాక్షసులను దండనాయకులుగా నియమించి జైత్రయాత్రకు బయలుదేరాడు. భూమండలంలోని సకల రాజులు మహిషుని పరాక్రమానికి తల ఉంచి సామంతులే కప్పాలు కట్టడానికి సిద్ధపడ్డారు. బ్రాహ్మణులందరూ మహిషునికి వశమై యజ్ఞ యాగాదులలో దేవతలతో సమానంగా అతనికి ఆవిర్భాగాన్ని పంచుతున్నారు. పృథ్వీ మండలమంతా మహిషుని పాదక్రాంతం అయ్యింది. ఇప్పుడు మహిషుని దృష్టి స్వర్గం మీదకు మళ్ళింది. దాన్ని స్వాధీనం చేసుకోవాలని సంకల్పించాడు. వెంటనే ఒక దూతను ఇంద్రుని దగ్గరకు పంపాడు. ఆ దూత దేవేంద్రుని దగ్గరకు వెళ్లి, మహేంద్ర, నేను మహిషాసురుని దూతను, నా ప్రభువు వెంటనే నిన్ను స్వర్గం విడిచి వెళ్లిపోమ్మన్నాడు, లేదా అమరుడు అయిన నీకు మరణం తప్పదని హెచ్చరించమన్నాడు అని మౌనం వహించాడు. దూత మాటలు విని ఇంద్రుడు క్రుద్ధుడై, వరబలం ఉంది కదా అని మహిషుడు విర్రవీగుతున్నాడు కాబోలు. మహేంద్రునితో యుద్ధం అంటే మృత్యువుతో సమానమని ఎరగడమే. బుద్ధిగా గడ్డి తింటూ బ్రతకమను, లేదా వాడి కొమ్ములు విరిచి ప్రాణాలు తీస్తానని చెప్పు. దూతవు కనుక నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను, వెళ్ళు అన్నాడు. ఆ దూత వెళ్లి ఇంద్రుని ప్రతి సందేశాన్ని యథాతథంగా మహిషునికి వినిపించాడు. మహిషాసురుడు కుపితుడై సర్వ సైన్యాన్ని యుద్ధానికి సంసిద్ధం చేసి స్వర్గం మీదకు దండయాత్రకు బయలుదేరాడు. ఈలోగా ఇంద్రుడు సకల దేవగణములను సమావేశపరిచి దేవగురు బృహస్పతితో సమాలోచన చేసి మహిషునితో యుద్ధము అనివార్యం అని నిశ్చయించి దేవగణములతో వెంటబెట్టుకుని త్రిమూర్తులను కలిసి మహిషునితో జరగబోయే యుద్ధంలో తనకు సహాయంగా రమ్మని అర్థించారు. త్రిమూర్తులు అంగీకరించి ఇంద్రునితో కలిసి యుద్ధరంగానికి బయలుదేరారు. దేవదానవులు మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. ముందుగా చిక్షురుడు గజారుడై ఇంద్రునితో యుద్ధానికి దిగాడు గాని ఇంద్రుని దెబ్బకు మరుక్షణంలో మూర్చబోయాడు. అది చూసి బిడాలుడు ముందుకు వచ్చి తన అస్త్రవిద్య పండిత్యాన్ని ప్రదర్శించాడు. కొంతసేపు భీకర సంగ్రామమే జరిగిందనే చెప్పాలి. కాని ఇంద్రుడు తన కుమారుడు జయంతునితో కలిసి బిడలు చంపేశాడు. దేవగణాలు ఇంద్రుని మెచ్చుకుని దుందుగులు మ్రోగిస్తూ తమ సంతోషాన్ని ప్రకటించారు. వెంటనే మహిషాసురుడు తూమ్రుని పంపాడు. యముడు దండపాణి అయి ఇంద్రునికి సహాయంగా నిలిచాడు. యముని దండాయుధ ఘాతానికి తూమ్రుడు చలించకుండా నిలబడ్డం చూసి యముడు ఆశ్చర్యపోయాడు. తామ్రుని యుద్ధ విద్య నైపుణ్యానికి అష్టదిక్పాలకులు ఆశ్చర్యపోయి ఉక్కుమ్మడిగా విజృంభించి తూమ్రుని సంహరించారు. అది చూసి మహిషాసురుడే స్వయంగా యుద్ధానికి దిగాడు. కొంతసేపు తన యుద్ధ ప్రభావాన్ని దేవ సైన్యానికి ప్రదర్శించాడు. మహేంద్రుడు దేవతలతో కలిసి మహిషునికి గట్టి పోటీనిచ్చాడు. దానితో విసుగు చెందిన మహిషుడు త్వరలో సర్వలోక సంహారకమైన తన సంబరి విద్యను ప్రయోగించాడు. అంతే, వందల వేల సంఖ్యలో మహిషాసురులు ఉద్భవించి దేవసైన్యం మీద విరుచుకుపడ్డారు. వారి ధాటికి సకల దేవగణములు చెల్లా చెదురైపోయారు. ఏం జరుగుతుందో తెలియక ఇంద్రునికి మతిపోయింది. ఏం చేయాలో తోచక దిక్పాలకులు నిశ్చేష్టులై నిలబడిపోయారు. మహేంద్రుడు విష్ణువును శరణ కోరాడు. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది మహిషుని సంబరి విద్యను చిన్నాభిన్నం చేసింది. అది చూసి మహిషుడు అశిలోమ, త్రినేత్రక,
బస్కల అంధకారి దండనాయకులతో కలిసి విష్ణు మీదకు యుద్ధానికి దిగి చరవృష్టి కురిపించాడు. విష్ణు ఆ చరాలన్నీ తన బాణ పరంపరతో నిరోధించి తన గదను ప్రయోగించాడు. ఆ గదాగాతానికి మహిషుడు మూర్చబోయి అంతలోనే తేరుకొని తిరిగి శ్రీహరితో యుద్ధానికి దిగాడు. శివునితో అంధకుడు, యమునితో త్రినేత్రుడు, వరుణితో అశీలోముడు యుద్ధం చేస్తున్నారు. ఎవరికి ఎవరు తీసిపోవడం లేదు. 15 రోజులు దేవదానవుల మధ్య భీషణ సంగ్రామం జరిగింది. విసుగు చెందిన మహిషుడు ఒక పరిశును శ్రీహరి మీదకు విసిరాడు. ఆ దెబ్బకు శ్రీహరి మూర్చబోయాడు. అది చూసి గరుత్మంతుడు శ్రీహరిని వైకుంఠం తీసుకుపోయాడు. అంతవరకు శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తున్న శంకరుడు మహిషుని జయించడం అసాధ్యమని గుర్తించి త్రిశూలం భుజాన వేసుకుని కైలాసం చేరుకున్నాడు. హరిహరులే పలాయనం చేయగాలేనిది, నేను చేస్తే తప్పేమిటి అనుకుని బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి సత్యలోకం చేరుకున్నాడు. త్రిమూర్తులు యుద్ధరంగం వదిలి పారిపోవడంతో రాక్షస వీరులు రెట్టించిన ఉత్సాహంతో దేవతల మీద పిరుచుకుబడి వీర విహారం చేశారు. రక్షించే నాదుడే లేక దిక్పాలకులతో సహా దేవసైన్యం భయంతో 4 దిక్కులకు పారిపోయారు. అప్పటికి మహిషుని గెలవలేమని గ్రహించిన మహేంద్రుడు ఐరావతం మీద నుంచి దుమికి పారిపోయాడు. అది చూసి మహిషుడు విజయగర్వంతో వికటాట్టహాసించి ఐరావతం ఎక్కి స్వర్గం వెళ్లి ఇంద్ర సింహాసనం ఎక్కి తన దానవులను దేవతల పదవులలో నియమించి తన తండ్రి ఆశయం మేరకు విశ్వ విజేత అయి త్రిలోకాధిపతిగా అభిషిక్తుడయ్యాడు.